డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, గాంధీ మీదుగా మరొక కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ఫ్లాకార్డులు కళాశాల మైదానంలో ఐఎమ్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ వైపు నడుకోవాలని తెలిపారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత ప్రజలు పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు రఘుపతి, మధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పోలీస్ సిబ్బంది, పలు పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. సో ఇది మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిల్సిలలో మనం అందరు డ్రగ్స్ కి వెతరేక ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి, ఎందుకంటే ఇప్పుడు యూఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, మన కంట్రీకి మన స్టేట్ ది మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను, అంటే ఇప్పుడు సిల్సిలలో, రుద్రంగిలో లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ వాళ్ళ ఇంటి సొంత ఇంటిలో దొంగతనం చేసి, అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దూరకపోతే సూసైడ్ చేశారు. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలా మంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెజ్ ఉంటుంది, ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లెజ్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి ఇంత గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాకుతున్నారు వాళ్ళకి కూడా సమజాయిస్తాను. చేస్తారా ప్రామిస్? ఓకే.